యాదాద్రి వైభవం యాదాద్రి వైభవం ఒకరు అంటున్నారు వద్దు అందరూ ఒకటే అని అందరూ వైభవం అంటారా వైభవం అంటారా కదా రిపిటేషన్ ఆల్వేస్ షుడ్ బి వేరియేషన్ రైట్ టేక్ వన్ టూ త్రీ స్టార్ట్ వన్ ఒకటి ఒకటి యాదాద్రి వైభవం యాదాద్రి వైభవం కృష్ణ శిలాకృతుల నారసింహ క్షేత్రము కృతాంత కృత శ్రీలక్ష్మీ నారసింహము జయ 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 శ్రీ నారసింహమా జయ 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 శ్రీలక్ష్మీ నారసింహమా జయ 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 శ్రీ నారసింహమా జయ 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 శ్రీలక్ష్మీ నారసింహమా యాదాద్రి వైభవం యాదాద్రి వైభవం కృష్ణ శ్రీలాకృతుల నారసింహ క్షేత్రము కృతాంత కృత శ్రీలక్ష్మీ నారసింహము నారసింహము రెడీ జయ నారసింహ జయ విజయ జయ జయ విజయ లక్ష్మీ నారసింహ ఇట్లా మన అనొచ్చు గురువు గారు రైట్ జస్ట్ ఒక్కసారి ఒకసారి పాడండి అందరు లైట్ గా పాడండి ఒకసారి యాదాద్రి వైభవం యాదాద్రి వైభవం శృతి కరెక్టే యాదాద్రి వైభవం మారింది చూడండి శృతి మారింది ఇప్పుడు మనకి ఇచ్చిన బీట్ మీదే మనం పాడుతున్నాం అప్పటి నుంచి లేదు వినిపించట్లేదు మీకు వస్తుందా మాట సార్ నే రాలేదు మ్యూజిక్ అనిల్ గారు వినాక వస్తుంది క్షతుడ తపము చేసి లోక రక్షణాధమయే దర్శనమొసగెను గుహను జ్వాల నరసింహమయే యాదాద్రి వైభవం యాదాద్రి వైభవం యాదాద్రి వైభవం కృష్ణ శిలాకృతుల నారసింహ క్షేత్రము కృతాంత కృత శ్రీలక్ష్మీ నారసింహము యాదాద్రి వైభవం యాదాద్రి వైభవం కృష్ణ శిలాకృతుల నారసింహ క్షేత్రము కృష్ణ శిలాలం పుల్తాల అందరు రెడీ అంటే రెడీ చేద్దాం డోర్ పెట్టేసి చల్ టేకా టేక్ గట్టికి పడితేనే అందరి వాయిలు పడతాయి లేకపోతే తర్వాత మాది రాలేదంటే మేమేం చేయలేము సరేనా అట్లానే సరేనా వైజాగ్ సింహాచలం గమనించుకోండి చాలా దూరం నుంచి వచ్చారు అట్లానే ఓకే టేక్ సేమ్ పంచ్ అనంద
అందినాక మళ్ళీ వాడదాం ఇంకో టైం. ఇది ఒక్క లైన్ మళ్ళీ తీసుకుందాం మీకు కావాలంటే. నీకు అది ఐడియా వచ్చిందని నాకు అర్థమైంది. సెకండ్ టైం నెక్స్ట్ సెకండ్ ఇది జనజాతర పరమైన జాల పదుల సింగమిది పంచరూప తీర్థమిది యాదగిరి దర్శనం పురా జన్మ సుకృతం వన్ మోర్ ఫీల్ ఎక్కువైంది యాదగిరి ఎద కనుమల స్వయం భూప్రభూతం దీక్ష తోడ తపము చేసి లోక రక్షణార్థమై మామూలుగా నేను నేను గట్టిగా నేస్తా నేను గట్టిగా అంటాను ఒకళ్ళనే అనమాట ఓకే దీక్ష తోడ తపము చేసి లోక రక్షణార్థమై దీక్ష తోడ తపము చేసి లోక రక్షణార్థ గౌరవ ఇవాళ మీకు 9 లక్షలు వచ్చాయి చూసుకోండి తమ్మండ గురు గౌరవశ్రీ గాయని గాయకులందరికీ యాదాద్రి వైభవం గీతానికి పాడడానికి విచ్చేసినటువంటి గాయనిమనులకు గాయకులకు అదేవిధంగా ఈ రికార్డింగ్ నిర్వహణ చేస్తున్నటువంటి మిత్రులు అనిల్ గారి కన్నా అనిల్ గారు అనిల్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను 2020 డిసెంబర్లో రాసుకున్నటువంటి యాదాద్రి వైభవం గీతము దీన్ని పాటగా రూపొందించడానికి చాలా కాలం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ పాటగా రూపొందించడానికి చాలా ప్రయత్నాలు కూడా చేసి ఉన్నాను. నిజానికి బాగా ఆలోచిస్తే ఇది ఒక పెద్ద ప్రాజెక్టుగా అనుకొని 5-6 లక్షలతోటి అనుకున్నాను. చిట్ట చివరికి ఒక 3 లక్షల రూపాయలతోటి నేను చేద్దామని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాను. నాకున్నటువంటి వ్యక్తిగత ఇబ్బందులతోటి ఈ పాట ముందుకు సాగకుండా ఆగిపోయింది. నాకు జరిగినటువంటి ఆర్థిక ఇబ్బందులు అనుకోండి, నా ఇంటి పరిస్థితుల కారణంగా ఆ సందర్భంలో ఇది మానేద్దామనుకున్నాను. చేస్తే పెద్ద ఎత్తున చేద్దాము, లేకపోతే మానేద్దామనుకున్నాను. మళ్ళీ నా మనసు ఎక్కడ కూడా ఏదో రకంగా నా మనసులో ఒక శంక మిగిలిపోయింది. ఆ కారణం చేత దీనికి మ్యూజిక్గా రమేష్ గారు అని చెప్పేసి నల్గొండలో నాకు ఇంత ముందు పరిచయం వారికి ఆ రమేష్ గారు అడిగితే చేద్దామన్నా అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత దీనికి ఒక నియర్ బై ఒక 1 ఇయర్ నుంచి ప్రోగ్రామ్ అనుకుంటూ ఉంది, పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మొత్తానికి అయితే అతను మ్యూజిక్ చేయడానికి సిద్ధపడ్డాడు. అంతో ఇంతో మ్యూజిక్ కూడా రెడీ అయింది. మరి గాయని గాయకుడు కావాలి అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చి మరి ఎవరైనా మరి ఈ పెట్టుబడి పెట్టడానికి తర్వాత ఎవరిని పిలవడానికి చాలా కష్టం అనిపించిన సందర్భంలో నేనేం చేశానంటే అలవోకగా ఒకరోజు కూర్చొని యాదాద్రి వైభవం గీతానికి గాయని గాయకుడు కావాలని చెప్పేసి ఒక చిన్న పోస్టర్ వేశాను. నాకు తెలియకుండా పోస్టరు ఒక నేను మామూలుగా ఎవరన్నా ఒకరో దొరుకుతారో దొరకరో అనేటువంటి ఉద్దేశంతో నేను వేస్తే 120 మంది గాయని గాయకులు వచ్చాడు. నాకే ఆశ్చర్యం అనిపించింది, అరే ఇంతమంది గాయని గాయకులు పాడడానికి సిద్ధమే. అది మనకు గొప్పతనం కాదు, యాదాద్రి వైభవం నరసింహస్వామి యొక్క పాట కాబట్టి స్వామివారి యొక్క సంకల్పం ఆ విధంగా ఉందన్నటువంటి సందర్భంలో పూట నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా ఒక నాకు ఒక రకంగా శంక కూడా ఏర్పడింది, అరే వీళ్ళందరూ వచ్చిర్రు మరి వీళ్ళందరూ నేను ఎట్లా ఎన్నుకోవాలని. దాంట్లో చాలామంది ఒక 30-40 మంది చాలా మంచి మంచి గాయని గాయకులు వచ్చారు. తర్వాత వీళ్ళందరినీ ఏ విధంగా తీసుకోవాలని కూడా బాగా ఆలోచించిన తర్వాత నాకు నేనుగానే నిర్ణయం చేసుకొని ఒక 9 మందిని
మహిళా మండలిని ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాను, మొత్తం 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో అదృష్టవశాత్తు ఏంటంటే నాకు మాట్లాడుతున్న సందర్భం అందరితో మాట్లాడుతున్నాను, ఒకనొక రోజు ఒక అచానక్గా సూర్యశెట్టి గారు నాకు ఫోన్ చేశాను. ఇందులో ఇక్కడ యాదాద్రి వైభవం అనేది ఒకటి పోస్టర్ చూశారండి, ఎక్కడిది ఇది అని చెప్పేసి పాట పాడండి. అవునండి ఇట్లా సంగతి అని చెప్పేసి మాట్లాడిన తర్వాత అతను వెంటనే ఏం చేశారంటే, సోమిశెట్టి గారు మాకు ఇట్లా అనుకున్నామండి, దీనికి ఒక పారామీటర్ పెట్టుకున్నాము శ్రీకర శుభకర అనగానే వెంటనే అతను ఆలాపన అందుకున్నాను ఫోన్లని. సోమిశెట్టి గారు వెంటనే ఆలాపన విన్నాను. విన్న తర్వాత మనకు నేను నరసింహ దీక్షలో ఉన్నాను, నరసింహ యాగాలు చేస్తానని చెప్పాను. ఆహా, స్వామివారి కృప ద్వారా మనకు ఒక మంచి తనంతర తానే ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది పోస్ట్ చూసిన తర్వాత అనుకున్నాను. అట్లా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక సోమిశెట్టి గారితో రోజు మాటలు ముచ్చట్లు, మా మధ్యన ముఖపరిచయం. ఈరోజు మీ అందరినీ నేను చూశాను, నేను అతను నన్ను చూశాను, నేను అతను చూశాను, ఇంకా అతనితోటి ముఖపరిచయం లేదు స్వామిగారితో, సోమిశెట్టి గారితో అరే మాట్లాడుతున్నాం. మా మాటల మధ్యన నేను బాగా మాట్లాడతా, ఆయన బాగా మాట్లాడుతున్నాను. ఈ మాటలు బాగా కలిసిపోయినాయి. ఇద్దరి మధ్యన అనుకోని ఒక రకమైన స్నేహం ఏర్పడింది. వెంటనే ఏం చేశానంటే, స్వామి ఈ పాటకు సంబంధించినటువంటి విధి విధానం మొత్తం దీన్ని పూర్తిగా మీ దగ్గర చేసుకోండి, దీన్ని పూర్తిగా నిర్వహణ చేయండి, ఒక మంచి మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో చూడండి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలని సరే నేను అవన్నీ భరిస్తాను, కానీ దీన్ని కండక్ట్ చేయాలి, మరి ఒకరు మంచిది చేయాలి కదా మరి ఎట్లా అని చెప్పేసి. సరే మ్యూజిక్ డైరెక్టర్ గారు అతనుకున్నటువంటి బిజీ షెడ్యూల్ రాలేని పరిస్థితి, నల్గొండకు ఉంటాడు కాబట్టి అతను కూడా ఈ ఇబ్బంది పెట్టొద్దనే ఉద్దేశంతో ఈ ఉన్నటువంటి సెలక్షన్ చేసుకున్నటువంటి ముగ్గురు 12 మంది క్యాండిడేట్లు కూడా 12 గాయని గాయకుడు సోమిశెట్టి గారు కూడా ఒకరు. నిజానికి ఆలోచిస్తే వారిని నేను గాయకునిగా ఎన్నుకున్నా, కానీ పూర్తి ఈ యొక్క కార్యక్రమానికి వారే బాధ్యత వహించి నిర్వహణ చేస్తూ ఇది ముందుకు తీసుకుపోతున్నటువంటి దిక్సూచి సోమిశెట్టి గారు టోటల్గా. ఇది నాకు నరసింహస్వామి మనకు ఏంటంటే ఒక పని చేస్తున్నాము, ఒక చిన్న పనికి ఒక మంచి ఒక దిక్సూచిగా కనబడాలి కాబట్టి సోమిశెట్టి గారు పూర్తి బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ రికార్డింగ్ అవ్వడానికి కావచ్చు, మిగతా కార్యక్రమాలకు కావచ్చు, అతనే పూర్తిగా నాకు వెన్నుదండుగా ఉండి మాట కేవలం మీ అందరు ఏ విధంగానే మాట ఇచ్చారో అదే విధంగా వారు వచ్చారు. ఇతనితోటి నాకు ముఖపరిచయం అసలు లేదు. ఇదే రోజు ఉదయం చూశాను మేము అంతే. మీ అందరినీ కూడా ఈరోజు చూశాను, నన్ను కూడా మీరు. ఒకటేంటంటే ఒక వ్యక్తి నాకు ఎక్కడ భయం ఉందంటే ఈ రోజుల్లో చాలా కార్యక్రమాలు జరుగుతుంది, ఎవరో పిలుస్తుంటారు, ఎవరో వాళ్ళ ఇబ్బందులు లేకపోతే కావాలనో ఎక్కడ పొరపాటు జరుగుతాయి, కావాలని కూడా కొన్ని జరుగుతాయి. అక్కడ ఎక్కడ పొరపాటు జరిగి నేను పిలిచిన తర్వాత రాకపోతే ఎవడో ఒకడు పోస్ట్ వేసిండు, వాని మాట విని వస్తారా, మేడమ్స్ పాపం వీళ్ళు సింహాచలం నుంచి అక్కడ వైజాగ్ నుంచి చుట్టుపక్కల హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి రావడం ఇది మామూలు ఆశ్చర్యకరణం. నాకు ఆశ్చర్యం వచ్చేది యాదగుట్ట అమ్మాయి అట అమ్మాయి నాకు తెలియదు, ఈ రోజు ఇక్కడికి వచ్చినాక తెలిసింది అమ్మాయి, మా ఊరు అమ్మాయి అని చెప్పేసి. అంటే నాకు ఎవరు కూడా తెలియదు, నేను ఎవరికి తెలియదు, కేవలం పోస్ట్ చూసిన స్వామివారి యొక్క పేరుతో వచ్చినటువంటి సందర్భం కాబట్టి ఇది చాలా మంచిగా ఉన్నటువంటి. ఈ పాట ఏ విధంగా వచ్చినా అది స్వామివారి యొక్క కృపనే, మనకి ఏ సంబంధం లేదు దీంట్లో. ఈ సంగీతానికి కానీ సాహిత్యానికి కానీ పాడడానికి కానీ రూపకల్పనకు కానీ ఏ రకమైనటువంటి మనకు సంబంధం లేని విషయం అంతా స్వామివారి కైంకర్యం, మనకు సంబంధం లేదు. అది బాగా వచ్చినా స్వామివారి కైంకర్యమే, మామూలుగా వచ్చినా స్వామివారి కైంకర్యమే. కాబట్టి కానీ ఏంటంటే అంత బాగా వస్తుందని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. పాట కూడా మంచిగా ఫైనల్ వస్తుంది. దీనికి పూర్తిగా ఈ ఫైనలైజ్ కాపీకి అనిల్ గారు ప్లస్ సోమిశెట్టి గారు పూర్తిగా దీనికి సన్నద్ధంగా ఉండి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారని చెప్పేసి నేను పూర్తిగా స్వామివారి యొక్క కృపగా దీక్షగా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ సందర్భంగా మీరు అందరూ వచ్చారు, ఏ లేదు మా కుటుంబ తరఫున చిన్న కానుకతో మీకు సత్కరించుకుందామని చెప్పేసి కోరిక. స్వామివారు మీరు మంగళాశాసనాలు ఇస్తుండండి ఒక్కొక్కరికి. నేను మీరు
क्षेत्र विराजिता समुद्भवम् यादगिरि यद कनुमल स्वयंभू प्रभूतम् जन्म सुकृतम् जय 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 श्री नारसिंहमा जय 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 श्री लक्ष्मी नारसिंहमा जय 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 श्री नारसिंहमा जय 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 श्री लक्ष्मी గుహలు జ్వాల నరసింహమై అప్రతిరథ సుదర్శన చక్రాయుధ రాజసం దుర్మర్శన మహావీర్య ఉగ్ర నారసింహం జయ 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 శ్రీ నారసింహ